హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఇందుకోసం రాష్ట ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 74 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జీహెచ్ఎంసీ నూతన పాలక మండలిని ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికల్లో 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 74 లక్షలకు పైగా ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఇందుకోసం 9101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొండాపూర్ డివిజన్లో అత్యధికంగా 99 పోలింగ్ కేంద్రాలు ఉండగా అత్యల్పంగా రామచంద్రాపురం డివిజన్లో 33 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 48,000 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను ఓటింగ్ కోసం వినియోగిస్తున్నారు. మొత్తం 81,88,686 బ్యాలెట్ పత్రాలు ముద్రించగా పోలింగ్ కోసం 28,683 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. ఓటు వేసేందుకు వచ్చేవారు విధిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలనే నిబంధన విధించారు. దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి పోస్టల్ బ్యాలెట్ వసతి కల్పించారు. ఓటర్ జాబితాలో పేరు ఉండి ఓటర్ గుర్తింపు కార్డు లేనివారు ఇబ్బంది పడకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ ప్రత్యామ్నాయాలను ప్రకటించింది. ఓటర్ గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, రేషన్ కార్డు వంటి 18 గుర్తింపు కార్డులను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. పోలింగ్ కోసం పోలీసులు పగడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టారు. 3 కమిషనరేట్ల పరిధిలో కలిపి 51,500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక, అతి సమస్యాత్మకంగా విభజించిన అధికారులు ఒక్కో జీహెచ్ఎంసీ సర్కిల్లో భద్రతా ఏర్పాట్ల బాధ్యతలను ఒక్కో ఏసీపీకి అప్పజెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌంటెడ్ వాహనాలతో కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేశారు. మహిళా ఓటర్ల కోసం ఆయా కమిషనరేట్ల పరిధిలో షీటీమ్స్ను అందుబాటులో ఉంచారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ సౌకర్యం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 2277 వరకు పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. మిగతా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. 1729 మంది మైక్రో అబ్జర్వర్లు కూడా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. ప్రయోగాత్మకంగా డివిజన్కి ఒకటి చొప్పున 150 చోట్ల ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతతో ఓటర్ గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో అధికార తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా నవాబ్ సాహెబ్ కుంట తప్ప మిగతా 149 చోట్ల భాజపా అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 146, తెలుగుదేశం 106, మజ్లిస్ 51 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి. అత్యధికంగా జంగమెట డివిజన్లో 20 మంది బరిలో ఉండగా ఉప్పల్, బార్కస్, జీడిమెట్ల, టోలీచౌకి, నవాబ్ సాహెబ్ కుంట్లలో అత్యల్పంగా 3 చొప్పున మాత్రమే అభ్యర్థులు పోటీలో ఉన్నారు.